నమస్తే వీధరుగుకు స్వాగతం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ అక్టోబర్ ట్వంటీ నైన్ గురువారం షో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నిన్నటి టాస్క్ లోనే మధ్యలో బ్రేక్ తీసుకున్న నోయల్ పాద నొప్పి బాగా గుచ్చుతోంది అసలు తీసుకోలేకపోతున్నానని చెప్పాడు అభితో అండ్ బిగ్ బాస్ తో కూడా నా గురించి ఒక డెసిషన్ తీసుకోండి బిగ్ బాస్ అని అడిగాను అడిగాను అని కూడా చెప్పాడు అనమాట ఈ రోజు ఆ డెసిషన్ తీసుకున్నట్లున్నాడు బిగ్ బాస్ మెరుగైన చికిత్స కోసం ఇంటి నుండి బయటికి పంపించమని డాక్టర్ సలహా ఇచ్చారని చెప్తున్నారు అందుకే నోయల్ ట్రీట్మెంట్ కోసం ఇంటి నుండి బయటికి వెళ్లిపోయాడు అయితే చివరిలో త్వరలో పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారని అనుకుంటున్నాను అంటూ బిగ్ బాసే చెప్పారు హోప్ ఇచ్చారు సో బహుశా సెకండ్ సీజన్ లో నూతన నాయుడు లాగా ఓ వారం ట్రీట్మెంట్ తీసుకుని హెల్త్ సెట్ అవగానే తిరిగి వచ్చేస్తాడేమో అనుకుంటున్నాను ఏదైనా మొదటిసారి బిగ్ బాస్ కు నోయల్ వస్తున్నాడని విన్నప్పుడు ఆహా విన్నింగ్ మెటీరియల్ రైతును జనంలో పాపులారిటీకి రాహుల్ తో ఫ్రెండ్షిప్ వల్ల గేమ్ పట్ల అవగాహనకి లోటు ఉండదు బయట కూడా బాగా సపోర్ట్ దొరకచ్చు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని అనుకున్నాను నేను అయితే మొదటి వారం తర్వాత బాగా మెత్తబడిపోయి ఆటల్లో యాక్టివ్ గా ఇబ్బంది పట్టడం చూసి గమనించాక ఏమైందా అనుకున్నాను తప్ప అతని హెల్త్ గురించి అయితే పూర్తి అవగాహన ఎవరికీ లేదు ఏదైనా అతని ఈ కారణంతో వెళ్లిపోతే మాత్రం బాధపడాల్సిన విషయం అనిపిస్తుంది సో విషయ స్పీడీ రికవరీ నోయల్ త్వరగా వచ్చేసి యాక్టివ్ గా ఆటలో పాల్గొనండి సరేక ఈ రోజు జరిగిన ఇతర విషయాల్లో కెప్టెన్సీ టాస్క్ నడిచింది హర్యానా ఇస్ ద న్యూ అండ్ మోనల్ లిసా న్యూ రేషన్ మేనేజర్ మోనల్ రేషన్ మేనేజర్ అయినందుకు అమ్మగారు నానా యాగి చేశారు ఆయన అంత ఆయన ఎంత ఇరిటేట్ చేశారంటే అందరికి ఈ మనిషి ఈ వారం వెళ్ళిపోతే బాగుండి అనిపించి ఎంత ఇరిటేట్ చేశారనమాట అనవసరంగా చిన్న విషయానికి సో సరే ఇక వివరాల్లోకి వెళ్తే యాభై రెండవ రోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఆరోగ్య సమస్య వలన ఒత్తిడికి గురవుతున్నాడు అనమాట నోయల్ సో అది బాగా స్మోకింగ్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ పట్టుకొని నుంచి బాధపడుతున్నాడు రాత్రి మూడు గంటల అప్పుడు కూడా నిద్రపోకుండా సాగేనా నా పయనో ఆగేనా ఈ రాత్రి ఎలా గడిచేనా అనుకుంటూ పాట పాడుకుంటున్నాడు పాప సో నెక్స్ట్ యాభై మూడవ రోజు ఇంట్లో పదకొండు మంది ఉన్నారు ఉదయం శంకరదాదా బీబీఎస్ లో ఏ జిల్లా ఏ జిల్లా నీది ఏ జిల్లా పాట తోటి మేల్కొల్పారు అందరూ బాగానే డాన్స్ వేశారు క్లాసికల్ డాన్స్ స్టెప్స్ కూడా వేసారనమాట కష్టపడి తర్వాత హరియానా అండ్ మహబూబ్ మధ్య డిస్కషన్ రేషన్ మేనేజర్ గా మహబూబ్ కొన్ని వదిలేశారు అవి పాడైపోతున్నాయని చెప్పి చెప్పారు నువ్వు ఇంకొన్ని వాడాల్సింది కదా అంటే నా మేనేజ్మెంట్ లో వచ్చిన ఐటమ్స్ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని నేను మీ వాడట్లేదు అని చెప్పింది అనమాట తర్వాత అభి నోయల్ హారిక మధ్య డిస్కషన్ మోహనల్ వంటి ఎలా నడుస్తున్నాడు అభిజ్ఞా చెప్తున్నాడు పెద్ద పెద్ద అంగలు వేస్తే అలా నడుస్తుందని మేబీ చూడానికి కొద్దిగా అప్పుడప్పుడు అనిపించు కానీ బట్ అలా కామెంట్ చేయడం అవసరం అది సరే నెక్స్ట్ వెళ్తే బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్ ఆడవాళ్ళకి మాత్రమే అని అనౌన్స్ చేశారు వాళ్ళంతా పోటీదారులు సో గార్డెన్ ఏరియాలో ఆపిల్ చెట్టు ఉంది నిన్న చెప్పుకున్నాం కదా దానికి ఉన్న ఆపిల్స్ మీద ఈ నలుగురు అమ్మాయిల ఫొటోస్ ఉన్నాయన్నమాట బాక్స్ లో కత్తి ఉంది దాని తాళం పక్కన విడిగా ఉంది సో డ్రమ్ మోగినప్పుడు అబ్బాయిల్లో ఒకళ్ళు తాళం తీసుకోవాలి అమ్మాయిలు అబ్బాయిలని ఆ తాళం తమకే ఎందుకు ఇవ్వాలి క్యాప్టెన్ అర్హత ఏంటి ఇమ్యూనిటీ ఎందుకు అని కన్విన్స్ చేయాలి Matter. So, first to తాళం దొరికిన సభ్యురాలు కత్తితో ఆపిల్ ని కోసి ముక్కలు చేసేసి ఆ సభ్యురాలు ఎందుకు క్యాప్టెన్ కాకూడదు అనర్హురాలో చెప్పాలన్నమాట సో ఒకసారి తాళం దొరికిన సభ్యుడు మళ్లీ ఆడకూడదు నోయల్ ఆరోగ్య రీత్యా ఆడనవసరం లేదు చివరిగా చెట్టుపై మిగిలిన సభ్యురాలు ఇంటికి క్యాప్టెన్ అవుతారనమాట సో ఫస్ట్ టైం అబ్బియస్లీ అఖిల్ ఇలాంటివి మాత్రం అసలు మనవాడి మాములుగా పట్టుకోడు కదా సో అఖిల్ చేతికే తాళం వచ్చింది లాస్ట్ అని అడిగితే నేను ఇంటిని బాగా చూసుకోగలను ప్రతి టాస్క్ లోనే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను రూల్స్ ఎప్పుడు బ్రేక్ చేయలేదు సో ఐ వాంట్ టు బి ద క్యాప్టెన్ అని చెప్పి చెప్పింది మోనల్ ఏమో ఆరు వారాలు నామినేటెడ్ ఒక్కసారి కూడా నాకు క్యాప్టెన్సీ రాలేదు ఇప్పుడు అవసరం అనుకుంటున్నాను ఇమ్యూనిటీ అని చెప్పి చెప్పింది హారికనేమో నేను చాలా సార్లు క్యాప్టెన్సీ వరకు వెళ్లి టాస్క్ లో వెళ్లి ఓడిపోయినది నీకు కూడా తెలుసు సో నువ్వు కూడా అట్లాగే చేసావు కాబట్టి సో ఈ వీక్ టాస్క్ ప్రకారం నాకు నామినేషన్స్ ఎక్కువ పడతాయని అనుకుంటున్నాను సో ఇమ్యూనిటీ అవసరం సో ఇప్పుడు గెలిస్తే మీరు కలిపి గెలిపించినట్లుంటుంది అని చెప్పి చెప్పింది హరియానా టాస్క్ లో ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను హౌస్ కెప్టెన్ అవడం అనేది నాకు అలా అమ్మాయిల్లో నామినేషన్స్ కి ఎక్కువ ఓట్లు పడేది ఎప్పుడు అందుకే ఇమ్యూనిటీ అవసరం అనుకుంటున్నాను అని చెప్పింది సో అఖిల్ వచ్చేసి మోనల్ చాలా సార్లు తను నాకు హెల్ప్ చేసింది అందుకే నేను తనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మోనల్ కి ఇచ్చాడు మోనల్ ఏమో హారిక ఆపిల్ కట్ చేసేసి దాని మొక్కలు చేసేసి హౌస్ లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు నీకు ఈ వీక్ సేఫ్ ఉన్నారు రిలేటివ్ గా మీరు మా అందరికన్నా బెటర్ సపోర్ట్ ఉంది నోయల్ అభి లాస్య ఉన్నారు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అని అంది నాకు క్యాప్టెన్సీ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పింది అనమాట హారిక ఇది సపోర్ట్ సిస్టమ్ అని చెప్పకండి మీరు ఇంకేం చెప్పినా ఓకే మిగతా వాళ్ళు నామినేట్ చేయడం లేదంటే నేను వాళ్ళకి ట్రబుల్ మేకని కాలేదంటే ఎవరు నామినేట్ చేయలేదు కదా నేను సేఫ్ ఉన్నాను అంటే వీళ్ళ నామినేట్ చేయనందుకు మాత్రం నేను సేఫ్ ఉండదు కదా అది ప్రాపర్ రీజన్ కాదని చెప్పి కొంచెం బాగానే ఇరిటేట్ అయింది అనమాట హారిక తర్వాత రెండోసారి మెహబూబ్ దొరికింది హర్యానా కెప్టెన్ అంటే నెక్స్ట్ బిగ్ బాస్ చాలా పవర్ఫుల్ రోల్ తర్వాత ఇమ్యూనిటీ చాలా అవసరం నాకు అని చెప్పి చెప్పింది మోనల్ ఏమో కెప్టెన్సీ అంటే అది పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇమ్యూనిటీ నాకు కూడా అవసరం సో ఇంటిని బాగా చూసుకుంటాను అని చెప్పింది లాస్ట్ ఇయర్ కూడా ఇందాక చెప్పిన సేమ్ రీజన్సే నేను ఇంటిని బాగా చూసుకుంటాను ఇమ్యూనిటీ నాకు కూడా అవసరం నాకు కావాలి అని చెప్పింది నాకు ఇచ్చాడు తను నాకు హెల్ప్ చేసింది సో లాస్ట్ నామినేషన్ అప్పుడు సో నేను ఇప్పుడు తనకి ఇమ్యూనిటీ ఇద్దాం అనుకుంటున్నాను వచ్చే వారం ఐఎమ్ పేయింగ్ ఇట్ బ్యాక్ అని చెప్పి చెప్పి అనమాట సో అర్యానా లాస్యని గేమ్ లో నుండి తీసేసింది మీరు ఆల్రెడీ ఫస్ట్ కెప్టెన్ అయ్యారు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని మిమ్మల్ని తొలగిస్తున్నా అని చెప్పింది సో అంటే అదే తన లాస్య యాపిల్ ని తీసి కట్ చేసింది అనమాట మూడోసారి కొంచెం బాగా ఫైట్ జరిగింది మాస్టర్ గారు ఈ యాక్చువల్ గా లాగి అవతలపై తోసేసారు తన వైపు తన ఈ ఉన్నాడు సో దాన్ని అలాగా చేజిక్కించుకున్నాడు మాస్టర్ గారు సో మోనల్కి ముందే సారీ చెప్పాను చెప్పాడు సారీ మోనల్ నేను హర్యానాకి సపోర్ట్ అంటే వాళ్ళు ఏమి చెప్పకుండానే చెప్పేశారు అనమాట హర్యానా వచ్చి అమ్మ సీజన్ ఫోర్ కి నేను క్యాప్టెన్ అవుతా అవ్వాలనుకుంటున్నాను మీకు కూడా తెలుసు అని చెప్పింది మోనల్ ఏమో ఇమ్యూనిటీ అండ్ క్యాప్టెన్సీ రెండు పెద్ద విషయాలు ఇద్దరికి అవసరమే అది అని చెప్పి చెప్పింది అనమాట అమ్మగారేమో అసలు చాలా డైలాగులు మళ్ళీ మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాగా హర్యానాకి అవినాష్ కి నేను ప్రామిస్ చేశాను మరో సారి అవకాశం వస్తే నేను హర్యానాకే సపోర్ట్ చేస్తానని అందుకే తనకి ఇస్తాను అండ్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈసారి అవకాశం వస్తే మోనల్ నేను నీకే సపోర్ట్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు మోనల్ అమ్మ సో హరియానా ఇస్ ద న్యూ క్యాప్టెన్ అనమాట ఫుల్ డాన్స్ లేసేసింది అండ్ తెలిసిందే కదా ఈ అమ్మ ఎక్సైట్మెంట్ సపోర్టర్స్ తోటి అమ్మగారు అవినాష్ సోహెల్ మెహబూబ్ వీళ్ళందరితోటి డాన్స్ లేసింది అనమాట తర్వాత మోనల్ హారిక అండ్ లాస్ట్ల మధ్య డిస్కషన్ నడిచింది మోనల్ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది గానీ హారిక నేను ఏమో సపోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడితే నేను ఇంతకాలం హౌస్ లో ఉన్నది వీళ్ళ ముగ్గురు వల్ల అన్నట్లుగా ఉంది అది కరెక్ట్ కాదు అది నాకు నచ్చలేదు అని చెప్పి క్లియర్ గా చెప్తుంది అనమాట తర్వాత అరియానా మోనల్ రి మోనల్ని రేషన్ మేనేజర్ గా ఎన్నుకుంది అమ్మగారు చాలా అంటే డిసప్పాయింట్ అయిపోయారు ఆయన ఆల్రెడీ రెండు సార్లు రేషన్ మేనేజర్ గా చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా కావాలట ఎందుకు అంటే తర్వాత డిస్కషన్స్ లో అది అక్కడ రేషన్ మేనేజర్ అక్కడ రేషన్ దగ్గర ఇది కావాలి ఇది కావాలని నేను చూస్తాను కదా అప్పుడు ఆడియన్స్ లో వెళ్తాను నేను ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నాను నా పాజిటివ్ అవుతుందంట అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో నాకైతే ఏం కాదు సరే హర్యానా మోనల్ని ఎన్నుకున్నప్పుడు ఏం చెప్పిందంటే యాక్చువల్ గా నాకైతే హర్యానా అవినాష్ ని ఫాలో అయిపోయింది అనిపించింది అంటే కెప్టెన్సీ ఈ టాస్క్ లో రన్నర్అప్ రేషన్ మేనేజర్ గా చేసింది అనిపించింది నాకు బట్ అట్ ద సేమ్ టైం అమ్మగారు కూడా నీకు సపోర్ట్ అన్నారు కదా అందుకని నిన్ను రేషన్ మేనేజర్ చేస్తున్నానని చెప్పి చెప్పింది హరియానా దాంతో నేను కదా సపోర్ట్ అన్నది అది నేను చేసుకుంటాను నువ్వెందుకు నా చేస్తావు అని చెప్పేసి ఇక అమ్మగారు హర్యానా అని అనవసరంగా ఈయన సపోర్ట్ తీసుకున్నాను రా బాబు అని ఫీల్ అయ్యేంతగా దాదాపు ఒక ఐదు పది నిమిషాలు అంటే మనకు చూపించిన ఫుటేజ్ లోనే పది నిమిషాల పాటు మామూలుగా ఆడుకోలేదన్నమాట చాలా చిరాకు వచ్చింది అయితే నాకు కూడా ఆయన ఏమిటి బాబు ఇది ఇంత ప్రతి చిన్న చిన్న విషయానికి ఇంత గోవాలు చేస్తున్నాడు ఏంటి నీకు సపోర్ట్ చేయడం తప్పని నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అది ఇది నువ్వు నన్ను రాషన్ మేనేజర్ గా చేసి ఉంటే నాకు నామినేషన్స్ లో హెల్ప్ అయ్యేది అది ఇది అని చెప్పేసి అబ్బో చాలా అసలు అనవసరంగా చాలా డిస్కస్ చేశాయండి ఆయన ఏదేదో మాట్లాడాడు ఆ వివరాలన్నీ చెప్పడం అనవసరం కానీ అసలు అవన్నీ చూసి ఇరిటేషన్ వచ్చేసి ఆయన ఎప్పుడు ఎవరున్నా ఎలిమినేట్ అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదు అలాంటిది ఇతని వారం వెళ్లిపోతే బాగుండరా బాబు అని నాకు చాలా అనిపి చిన్న చిన్న విషయాలకు అనవసరం గొడవ పెట్టుకుని చాలా ఇరిటేట్ చేసినాడు సో తర్వాత కోల్గేట్ వేదశక్తి మౌత్ ప్రొటెక్ట్ పై అట కొత్తగా ప్రొడక్ట్ ఏదో లాంచ్ చేసినారు సో దాన్ని చదివని సద్గుణాలు అన్ని చదివించి అది అందరు ఓపెన్ చేసింది గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది ఇచ్చారు అది ఓపెన్ చేసి అందరు యూజ్ చేసి డెమాన్స్ట్రేట్ చేయరు అందరూ చేశారు ఆ తర్వాత రేషన్ మేనేజర్ మోనల్ ఆరు స్వీట్ లెమన్ అంటే అది ఉంటాయి కదా అవి వేస్ట్ అయిపోయాయి అని చెప్పి బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది ఆ విషయం తో చెప్తుంటే నాకు అది హర్యానాతో అన్నాడు హర్యానా వచ్చి అవి నా రెస్పాన్సిబిలిటీ కాదు నేను లో వచ్చినవి కాదు నేను నేనున్న టైంలో లో వచ్చింది మూడు రోజుల క్రితమే మూడు రోజులు పాడవు కదా అని చెప్పేసి మరి అవి ఎప్పుడు పాతవేనంటే అమ్మగారు పక్క నుంచి మళ్ళీ కాబే మహబూబ్దా అది ఇది అని చెప్పేసి ఇంకేవో మాటలతో తోటల్లా పొడుస్తున్నాడు అనమాట ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం సో అవినాష్ ఫుడ్ ఇస్తుంటే హరియానాకి పాపం ఇంకా బాగా ఇరిటేషన్ వస్తుంది అమ్మగారిని అప్పటిదాకా ఏదో మెల్లగా భరించింది కానీ నాకు ఫుడ్ వద్దు అని చెప్పేసి సపోర్ట్ చేసినట్లే చేసి తిడతారు అని చెప్పేసి పాపం ఏడ్ చేసి బాధపడుతూ బయటికి వెళ్ళిపోయింది అవినాష్ కూడా పాపం మళ్ళీ అలాగే అంటే వదిలేకుండా వెనకాల వెళ్ళాడే నాకు వద్దు నువ్వు అని సీరియస్ అయితే అవినాశ్ ఆ నేనే తింటున్నాను పక్కన కూర్చొని తింటూ పాపం ఏదో కన్విన్స్ చేసి ఉంటాడు తర్వాత ఇంకా తర్వాత చూయించాలి ఆ తర్వాత రాత్రి నోయల్ మెడికల్ రూమ్ వెళ్ళాడు హారికనేమో బాగా ఏడుస్తూ ఉంది పాపం అతను అలా చూడలేకపోతున్నానని అభి కూడా బాగా ఫీల్ అవుతున్నాడు అంటే వీళ్ళు కొంచెం క్లోజ్ అయ్యారు కదా ఈ మధ్య అండ్ రాత్రి మూడు గంటలకి డాక్టర్ చెక్ చేసిన తర్వాత కన్ఫెషన్ రూమ్ లో పిలిచి స్పెషలిస్ట్ సలహా మేరకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పారు బిగ్ బాస్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి అని అంటే కూడా ఏం చెప్పలేదు అభి అడిగాడు గానీ అది కూడా నాకేం తెలియదు అని చెప్పి చెప్పాడు అనమాట నోహెల్ తర్వాత హారిక అభి మోనల్ అక్కడే బయట వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంట్లో నుంచి కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చేటప్పటికి తర్వాత హరియానా కూడా వచ్చింది తర్వాత కిల్లు మహబూబ్ లాస్ కూడా జాయిన్ అయ్యారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు సో అందరికి భయ చెప్పేసి కొన్ని ప్యాక్ చేసుకుని రెడీ అవడానికి వెళ్తాను వెళ్తుంటే బిగ్ బాస్ ఉండి అందరికి భయలు చెప్తున్నాడు అన్నమాట ఇతను మీరు పూర్తి ఆరోగ్య వంతులై త్వరలోనే తిరిగి రావాలని బిగ్ బాస్ కోరుకుంటున్నారని అనౌన్స్ చేశారు దాంతో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చెప్పొద్దు నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను నో మోర్ గుడ్ బైస్ అని చెప్పి అనుకుని ఓకే నువ్వు మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పేసి అభిహారిక కూడా ఫెల్ గుడ్ తర్వాత నో ఎల్ డైలాగ్ అందరూ పొద్దున వెళ్లారు నేను స్టార్ ని కదా అందుకే రాత్రి వెళ్తున్నా అంట నా వచ్చింది బాగుంది అనిపించింది హారిక బాగా ఫీల్ అయింది పాపం ఎయిట్ చేసి లాస్ట్ కూడా బాగా ఫీల్ అవుతాం తర్వాత రేపటి ప్రోమోలో ఉన్న పది మందిని ఐదు జంటలుగా విడగొట్టి ఒక్కో జంటకి వాళ్ళు ఇచ్చిన ఐదు పేర్లలోంచి ఒక పేరు పెట్టమన్నట్లున్నారు అభిజిత్ హారికకేమో జీరో టాలెంట్ జంటని అమ్మ లాస్యకేమో గజిబిజి జంటని అఖిల్ మోనల్కేమో అహంకారులు జంటని అవినాష్ హరియానాకేమో బద్దకస్తులు జంటని సోహెల్ అండ్ మహబూబ్ కేమో అబద్దాల కోరలు జని పేర్లు పెట్టి చూపించారు చూపించారనమాట మరి ఎవరెవరు ఏం పేర్లు పెట్టారో కానీ మొత్తానికి మళ్ళీ ఏవో గొడవలు పెట్టాలని ప్రిపేర్ అవుతున్నాడా ఇంటి బిగ్ బాస్ నాకు ప్రోమో చూసి సో అవి ఈ రోజు విశేషాలు సరే మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండే గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి ఇతరువుకు విచ్చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్